వెల్కమ్ టు క్రాస్ ఫైర్ డిబేట్. మోడీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక వాటర్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. దేశాన్ని నీటి ఎద్దడి నుండి సంరక్షించడంలో భాగంగా ప్రజలందరికీ జల సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఏటా కురిసిన వర్షాల్లో 8% మాత్రం వర్షపు నీటిని మనం ఉపయోగించుకోగలుగుతున్నాం. దేశంలో 450కి పైగా నదులు ప్రవహిస్తున్న అందులో సగం త్రాగునీటి అవసరాలకు పనికిరానివే. 2030 నాటికి నీటి లభ్యత కంటే ప్రజల అవసరాలు రెట్టింపు అవుతాయన్నది నీతి ఆయోగ్ అంచనా. వచ్చే ఏడాది కల్లా దేశంలో 21 ప్రధాన నగరాల్లో త్రాగునీరు కరువు ఉన్నదని కూడా నీతి ఆయోగ్ అంచనా. ఇంపల్స్ అన్న సంస్థ లెక్కల ప్రకారం 2040 నాటికి దేశంలో అసలు త్రాగునీటి కరువు ఉందని అంచనా. మానవాళి మనుగడకు తప్పనిసరైన నీటిని మనం ఏ విధంగా సంరక్షించుకోవాలి అన్న అంశంపై ఈరోజు క్రాస్ ఫైర్ డిబేట్. ఈ క్రాస్ ఫైర్ డిబేట్లో మనతో చర్చించడానికి బొర్స్ వెంకట గారు ఇండస్ట్రియలిస్ట్, ప్రొఫెసర్ బాలకిషన్ ఓయూ జియోగ్రఫీ డిపార్ట్మెంట్ హెడ్ ఉన్నారు. ఇప్పుడు మన డిస్కషన్ ప్రారంభించే ముందు ఒక వీడియో చూద్దామండి. బాలకృష్ణ గారు, జలశక్తి మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ షెకావత్ ఏం చెప్పారంటే, ఈ ప్రొజెక్షన్లో చెప్పినంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ జాగ్రత్త తీసుకోవాల్సిందే అని అన్నారు. కానీ మనకు చెప్తున్న గణాంకాలు మాత్రం సిచ్యువేషన్ అలార్మింగ్గా ఉందని తెలియజేస్తున్నాయి. అంటే మనం చూస్తుంటే చెన్నై నగరంలో ఈరోజు నీరు లేదు. బెంగళూరు దగ్గరికి వచ్చేటప్పటికి కన్స్ట్రక్షన్ ఒక 4 ఇయర్స్ వాయిదా వేయాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన కూడా ఉంది. అది మన హైదరాబాద్ నగరానికి కూడా వస్తుంది. ఈ పరిస్థితుల్లో అసలు ఈ ఆందోళన కారణం నిజంగా భయపడచ్చా లేకపోతే కొంత వెయిట్ చేయొచ్చా? ఇది నిజంగా చాలా ప్రమాదకరమైన పరిస్థితిని మనం ఎదుర్కోబోతున్నాము. సాధారణంగా ఎప్పుడైనా సరే ఒక సమస్య వచ్చే ముందు అంతర్లీనంగా మనకు ప్రశాంతతగానే కనబడుతుంది. ఎప్పుడైతే సమస్య పూర్తిగా ఉగ్రరూపం దాల్చి మనం ముందుకు వస్తుందో అప్పటికి మనం చాలా టూ లేట్ అని చెప్పి మనం బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము, మనం మనకేం ఇబ్బంది లేదని మనం నెట్టుకెళ్తున్నాం. కానీ రాబోయే జనరేషన్స్ గురించి ఆలోచిస్తే మాత్రం చాలా భయానకంగా ఉంది. మంత్రి గారు అన్నారు మరి అంత ప్రమాదకరంగా లేదు, కానీ నా అభిప్రాయంలో చాలా ప్రమాదకరంగా ఉంది. ఇప్పుడే ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ఇప్పటి నుంచే గనక మనం అలర్ట్ అయి మన ప్రజల్ని, మన వ్యవస్థని, ముఖ్యంగా మన విద్యార్థుల్ని, యువకుల్ని సంఘటన చేసి వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయకపోతే ఖచ్చితంగా, ఇందాక చెప్పారు 2040లో ఒక నివేదిక ప్రకారం, నేను చాలాసార్లు ఇక్కడ రాకముందు కూడా గతంలో కూడా వేరే వేరే ఇంటర్వ్యూలో కూడా అన్నాను, తర్వాత మా యూనివర్సిటీలో మా పిల్లలకి పాఠాలు చెప్తున్నప్పుడు కూడా చెప్తుంటాను, పరిస్థితి ఇలాగే కొనసాగితే, మన సమాజం ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంతో దూరం లేదు.
బహుశా 2050 కల్లా హైదరాబాద్ డెజర్ట్ అని పిలవచ్చేమో అని నేను చాలాసార్లు చెప్తూనే వస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కూడా ఎక్కడైనా సరే మీరు ఏ ఏరియా చూడండి, దాదాపు 2000 ఫీట్లు బోర్లు వేసినప్పటికీ చుక్క జాడ కనబడట్లేదు. ఒకప్పుడు హైదరాబాద్ సిటీ అంతా దాదాపు 1500 చెరువులతో తటాకాలు, కుంటలు లాంటి వాటితో నిలువ ఉన్న అద్భుతమైన ప్రాంతము ఇప్పుడు 2000 ఫీట్లు తవ్వితే కూడా మనకు ఒక నీటి జాడ లేనప్పుడు మీరు పరిస్థితి ఎంత దయనీయంగా మనం ఊహించుకోవచ్చు. అలాగే పరిస్థితి ఖచ్చితంగా ఇది కేవలం మన హైదరాబాద్ అనే కాదు, అన్ఫార్చునేట్లీ దరిద్ర చాలా బాధపడాల్సిన విషయం. ముఖ్యంగా భారతదేశంలో ఒక రకమైన ఆలోచన లేక, ఎవరికి సరైన అవేర్నెస్ లేక దాదాపు మొత్తం ఇండియాలో ఉన్న సిటీస్ అన్నీ కూడా కొన్ని తప్పితే, ఏదైతే పెద్ద పెద్ద నదుల సమూహాల్లో ఉన్నాయో అక్కడ తప్పితే మిగతా పెద్ద పెద్ద సిటీలన్నీ లోపల ఎదుర్కోబోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో సంవత్సరానికి మనకు దాదాపు 100 సెంటీమీటర్లు మాత్రమే మనకు యావరేజ్ వర్షపాతం వస్తుంది. కానీ ఈరోజు బాంబేలో గతంలో ఒక 20 సెంటీమీటర్లు వర్షపాతం ఎదురైతే 2-3 రోజులు కలిపి 4 రోజులు వర్షపాతం కురిస్తేనే మన హైదరాబాద్ సిటీ అల్లకల్లోలమైంది. ఈ రోజు కూడా చూస్తున్నాం, నిన్న మొన్న చిన్న చిన్న చినుకులు పడితేనే రోడ్లన్నీ నిండిపోయి అసలు పడవలు వేసుకొని పోవాల్సిన పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు బాంబేలో ఏదైతే మనం చూసామో 2-3 రోజుల్లోనే ఇంత పెద్ద భారీ వర్షం వస్తేనే సముద్రానికి పక్కనే సముద్రం ఆనుకున్న అంత పెద్ద మహానగరంలోనే వర్షం నీళ్లు నిలవ ఉండడం వల్ల ప్రజలు నడవలేకపోతున్నారు, రైళ్లు క్యాన్సిల్ అయిపోయినాయి, ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. అంటే మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి వెంకట గారు, యాజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్ ప్రతి నగరం ప్రపంచంలో ఉన్న ఏ నగరమైనా సరే నీటిని ఆధారం చేసుకుని డెవలప్ అయినాయి. ప్రధాన నగరాలు ఏదైనా సరే అక్కడ నీటి లభ్యతను బట్టే పెరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు ఈ నీటి లభ్యత వెళ్ళిపోతున్నప్పుడు, మనకు అందుబాటులో లేకుండా పోయినప్పుడు దానికి మేజర్ కారణం కన్స్ట్రక్షను, ఇండస్ట్రియలైజేషను, గ్రీనరీని మనం సరిగా బ్యాలెన్స్ చేయకపోవటం. యాజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్ మీకు ఉండే ఆలోచన బిల్డింగ్లు కట్టాలి, డెవలప్మెంట్ చూపించాలి, అప్పుడే నగరం పెరుగుద్ది అనేది. ఈ ఎకాలజీని బ్యాలెన్స్ చేయకపోతే అసలు ఎట్లా చేయగలరు యాజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్? వాట్ ఈజ్ యువర్ సొల్యూషన్ టు దట్? బాలకృష్ణ గారు చెప్పినట్టండి, ఇక్కడ ఈ డేటా అండ్ ఐ విల్ జస్ట్ సే అ ఫ్యూ థింగ్స్ అండ్ కమ్ బ్యాక్ టు దట్ క్వశ్చన్. డేటా ఏదైతే కనుక మనకి ఈ మినిస్టర్ గారు చెప్పిన డేటా కరెక్ట్గా ఇంకా అంత అలార్మింగ్గా లేదు అని అంటున్నారు, కానీ రీసెంట్గా నీతి ఆయోగ్ కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ అని ఒకటి పబ్లిష్ చేసింది. అది చేసిన తర్వాతనే మనకి బై 2020 వాటర్ ఉండదు అని ఎలా తెలిసింది మనకి? దెర్ ఈస్ అ రిలయబుల్ డేటా సోర్స్ దట్ ఈస్ యాక్చువల్లీ కలెక్టెడ్ నౌ. అది వాళ్ళు రీసెర్చ్ చేసి దే ఫౌండ్ ఇట్ కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ అని చెప్పి ఒకటి పబ్లిష్ చేశారు. దాని ప్రకారం 2020 కల్లా మీకు ప్రధాన నగరాలు 20 నగరాల్లో వాటర్ అనేది ఒక 10 crores పాపులేషన్కి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనేది ఇవ్వలేము అనేది వన్ ఆఫ్ ది అలార్మింగ్ ఫైండింగ్స్. నెక్స్ట్ 2040కి వచ్చినప్పుడు కల్లా కూడా మీకు ఆల్మోస్ట్ డ్రింకింగ్ వాటర్ 40% ఆఫ్ ది పాపులేషన్కి మనం ఇవ్వలేము అనేది ఒకటి. అంటే ఈరోజు డేటా ప్రకారం 84% ఆఫ్ ద పీపుల్కి కుళాయి నీళ్ళు అందుబాటులో లేవు అన్నది. అంటే వేరియస్ స్టేట్స్ని బట్టి ఉందండి మొత్తం టోటల్గా, ఇఫ్ యు టేక్ ఇండియా యాజ్ ఎ హోల్. గుజరాత్ దగ్గరికి వచ్చినప్పుడు 100% దే ఆర్ ఏబుల్ టు గివ్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ మీకు మన తెలంగాణ స్టేట్స్కి వస్తే మీరు 80% అర్బన్ పాపులేషన్కి 60% ఏమో మీకు రూరల్ పాపులేషన్కి ఇవ్వగలుగుతున్నారు వాటర్. దట్ ఈస్ హౌ ది స్టాటిస్టిక్స్ ఆర్ బీయింగ్ షోన్. అండ్ ఆల్సో వన్ మోర్ అలార్మింగ్ థింగ్ స్టాటిస్టిక్ దట్ వెన్ ఐ డిడ్ ద రీసెర్చ్, 6% ఆఫ్ ద జీడిపి ఈస్ గోయింగ్ టు బి ఇంపాక్టెడ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ వాటర్ టు దీస్ సిటీస్. ఎకానమీ మీద హ్యూజ్ ప్రభావం చూపబడుతుంది. ఎందుకంటే మీరు సడన్గా సంబడి ఈజ్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్, వాటర్ లేదు, ఎక్కడికి వెళ్ళాలా? సో ఇట్స్ గోయింగ్ టు క్రియేట్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ ద ఎకానమీ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ది ఎకానమీ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి కూడా అనేది ఒక. సో ఇట్ ఈస్ రియల్లీ అలార్మింగ్. ఇట్ ఈస్ నాట్ లైక్ మనం అంత కంగారు పడాల్సిన విషయం అనేది ఏం కాదు. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకరోజు 2 రోజుల్లో సాల్వ్ చేయగలిగే కాదు, ఒక ప్రణాళిక ప్రకారం చేయవలసినవి. ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్కి వస్తే 1985 నుంచి ఇప్పటి వరకు మన పాపులేషన్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే పాపులేషన్ ఆఫ్ ఇండియా ఆల్మోస్ట్ డబుల్డ్, మ్యాసివ్ అర్బనైజేషన్ జరుగుతూ ఉంది.
పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ టువర్డ్స్ అర్బన్ సిటీస్. రూరల్ పాపులేషన్ తగ్గిపోయి ఎంప్లాయ్మెంట్ని వెతుక్కుంటూ అర్బన్ సిటీస్ వైపు వస్తూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మీకు కాంక్రీట్ జంగిల్స్ అనేవి క్రియేట్ చేయబడుతున్నాయి. దాంతో ఏమవుతుంది, ఇంతకుముందు హైదరాబాద్ తీసుకుంటే మీరు ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ స్పేస్ ఉండేది, వర్షం పడితే ఆటోమేటిక్గా గ్రౌండ్లోకి వెళ్ళిపోయేది వాటర్. ఇప్పుడు టుడే వెర్ ఎవర్ యూ సీ ఆల్మోస్ట్ ఒక 240 square kilometers ఆఫ్ సిటీ తీసుకున్నారనమాట, మొత్తం రోడ్లతోటి బిల్డింగ్స్ తోటి నిండిపోయింది. సో మీకు గ్రౌండ్ వాటర్ వాటర్ లోపలికి వెళ్ళడానికి లేదు. మీరు ఇందాక సార్ అన్నట్టుగా మీకు వాటర్ ఎటెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో మొత్తం అంతా లాగ్ అయిపోయి మనుషులు పడవల మీద వెళ్ళాల్సిన పరిస్థితి అనేది బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ, వన్ ఆఫ్ ద రీజన్. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు మనం కనుక తీసుకుంటే ఈ సొల్యూషన్ ఫర్ అర్బనైజేషన్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అనేది అది ఆపలేము, బికాస్ దట్ హ్యాస్ టు మూవ్ ఆన్. ఇక్కడ ప్రజలు మనకున్నటువంటి పాపులేషన్కి ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, అర్బనైజేషన్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూస్లీ. ఎక్కడైతే ఉద్యోగం దొరుకుతుందో, ఎక్కడ ఉపాధి కోసం వెళ్ళాలో అక్కడికి వెళ్ళటం అనేది ఆపలేరు, అది నేచురల్ ప్రాసెస్. అది దీనికి కూడా ఇండైరెక్ట్గా వర్షము లేదా నీటి లభ్యత అనేది ఆధారపడింది. మీరు అన్నారు చూడండి, ఎక్కడైతే ఉద్యోగం దొరుకుతుంది, అసలు ఉద్యోగం కోసం బయట సిటీలకు రావాల్సిన అవసరం ఆగత్యం ఎందుకు వస్తుంది ప్రజలకు అంటే, ఈ దేశంలో దాదాపు 70% అంతా అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్న ప్రజలు. అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు సమయానికి వర్షాలు రాకపోవడం, మన నదుల్లో నీటి లభ్యత తక్కువ కావడం, దానివల్ల గ్రామాల లోపల ఎవరైతే వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళకి వేరే పని లేదు, ఆల్టర్నేటివ్ లేదు చేయడానికి. ఇంకేం చేస్తారు, పుట్ట చేత పట్టుకుని హైదరాబాద్కి వచ్చి ఏ కూలియో నాలో చేద్దామనే ఆలోచనతోనే మీకు హైదరాబాద్కి అర్బనైజేషన్ ప్రాసెస్ వస్తుంది. అదే నీకు గ్రామాల్లో మీకు చెరువులు ట్యాంకులు ఫుల్గా ఉంటే మన ఊహకందనని కొన్ని వేల కుటుంబాలు ఆ చెరువు మీద రియల్లీ అలార్మింగ్ అండ్ నేచర్కి సంబంధించిన విషయం మీరు కంటిన్యూ చేయండి. సో ఈ మ్యాసివ్ అర్బనైజేషన్ అనేది ఒక ఇష్యూ కింద కనుక తీసుకుంటే దానికి తగ్గట్టుగా మనం 1985 నుంచి ఎవ్రీబడి ఈజ్ సెయింగ్ దట్ అర్బనైజేషన్ అనేది జరుగుతుంది, దానికి రిలేటెడ్గా ప్లానింగ్ చేయాలి అని అంటున్నారు. తప్పితే ఎక్కడ కూడా ప్రాపర్గా ప్లానింగ్ జరిగి దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయలేదు. ఈవేళ మనం కేప్ టౌన్ చూస్తున్నాం, ఒక 6 నెలల క్రితం కేప్ టౌన్ ఈజ్ కంప్లీట్లీ వాటర్ లేని పరిస్థితుల్లో అలాంటి, అంటే ప్రపంచంలో ఎంతో ప్లాన్డ్గా కట్టినటువంటి సిటీస్లోనే ఇట్లాంటి ప్రాబ్లం వస్తూ ఉందంటే మనకు